నా పేరు సిస్టర్ నిర్మల. నేను వైజాగ్లో జ్ఞానాపురం అన్నటువంటి వీధిలో శ్లేవగుర్తి వీధిలోని జన్మించి ఉన్నాను. మరియమ్మ మరియదాసు అన్నటువంటి మా తల్లిదండ్రులకు నేను 5వ వ్యక్తిగా జన్మించి ఉన్నాను. అయితే నా పుట్టుకే ఒక అద్భుతంగా దేవుడు ఎంతో చక్కగా మలచి ఉన్నాడని నేను చెప్తూ ఉన్నాను. ఎందుకంటే పుట్టినప్పుడే నేను అసలైతే చనిపోవలసినది, కానీ నా తల్లి గర్భంలో నేను పక్కకు తిరిగి ఉన్నందుకు వారు ఆపరేషన్ ద్వారా నన్ను బయటికి క్షేమంగా తీసి తల్లి బిడ్డ సంరక్షణగా ఉండేటట్టు ఆ దేవాది దేవుడు మమ్మల్ని దీవించి ఉన్నారు. నన్ను చిన్నప్పటి నుండి కూడా ప్రతిరోజు లేపి చక్కగా తయారు చేసి అందరినీ కూడా గుడికి పంపించేది. మేము 8 మంది సంతానం అయినప్పటికీ కూడా తను ఎప్పుడూ కూడా భారంగా తాను భావించలేదు. పిల్లలందరూ కూడా దేవుని యెడల భయభక్తులు కలిగి ఉండాలన్నటువంటిదే ఆమె సంకల్పం. అందుకని చక్కగా పిల్లల్ని తయారు చేయటమే కాకుండా ఆమె దేవుని గురించి ఎన్నో విషయాలను మాకు చెప్పేది. ఆ విధంగా దైవభక్తిలో ఉన్నటువంటి మా తల్లిదండ్రులు ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే వారు చేసినటువంటి ఎన్నో పుణ్యాల మూలంగా నేను ఈ స్థాయిలో ఈరోజు ఉండగలుగుతున్నాను. అయితే చిన్నప్పటి నుండి కూడా నేను అంత తెలివైన దానిని కానప్పటికీ కూడా దేవుడు మరి తెలివి తక్కువ వాళ్ళకి తెలివిని తన యొక్క జ్ఞానాన్ని ప్రసాదించడానికి తన కోసం ఉపయోగించుకుంటారన్నటువంటి వేద సత్యం ఈరోజు నిజమైందని చెప్పగలుగుతూ ఉన్నాను. ఎందుకంటే నా కుటుంబంలో 8 మంది కూడా 7 కూడా ఎంతో తెలివైన వాళ్ళు. చక్కగా వాళ్ళందరూ కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ సంపాదించుకొని ఎంతో చక్కగా బ్రతకగలుగుతూ ఉన్నారు. మరి తెలివి తక్కువైనటువంటి నన్ను ఎందుకు దేవుడు మలుచుకున్నాడని చాలాసార్లు నాలోని నేను అనుకుంటూ ఉండేదాన్ని. అయితే 10వ తరగతి చదువుతూ ఉన్నటువంటి రోజులలో నాకు చిన్నప్పుడు ఎంతో చక్కగా నేను కూడా ఒక సిస్టర్గా కానీ సిస్టర్గా అయ్యి దైవ సేవలను చేయాలన్నటువంటి కోరిక నాలో ఉండేది. 10వ తరగతి చదువుతూ ఉన్నప్పుడు ఒక సిస్టర్ గారు నేను ప్రతి మొదటి శుక్రవారం అది నేను క్రొవ్వొత్తులను మరి అగరబత్తిని తీసుకొని వెళ్ళి దేవుని సమక్షంలో వెలిగించి ప్రార్థన చేసుకునేదాన్ని. ఒకరోజు ఇంట్లో కొవ్వొత్తులు లేకపోతే 3 కొవ్వొత్తులు ఉంటాయి, వాటిని మాత్రమే తీసుకొని వెళ్ళి వాటిని వెలిగిస్తూ ఉన్నప్పుడు ఒక సిస్టర్ గారు వచ్చి నన్ను అడిగారు, నిర్మల నీకు మటకన్య జీవితానికి రావాలని ఉందామ్మా అని అని అడిగారు. ఎప్పుడూ అడగనటువంటి సిస్టర్ గారు నన్ను ఎందుకు ఇలా అడిగారని నాలో నాకు ఆలోచన మొదలైంది. తర్వాత ఆరాధన అయిపోయిన తర్వాత నేను వెళ్ళి సిస్టర్ గారిని, సిస్టర్ గారండి మీరు ఎందుకు నన్ను ఆ విధంగా అడిగారని నేను ఆమెను ప్రశ్నించడం జరిగింది. అప్పుడు ఆమె అన్నారు, నీవు 3 కొవ్వొత్తులను తీసుకొచ్చి దేవుడికి అతి పవిత్రంగా చక్కగా వెలిగిస్తూ ఉంటే నేను నీలో ఒక దైవీకమైనటువంటి శక్తిని చూడగలిగాను. అది నీవు నీ అంతట నీవు దేవునికి సమర్పించుకునటానికి ఇస్తున్నటువంటి ఆ 3 కొవ్వొత్తులు కూడా మా యొక్క మఠవాస జీవితానికి అర్పించినటువంటి ఆ యొక్క మాట పట్టుగా అనిపించింది. అందుకనే నేను ఆ విధంగా అడిగానమ్మానని వారు చెప్పి ఉన్నారు. అయితే ఆ రోజు నుంచి ఇంకా నాలో నాకు చాలా ఆలోచనలు. నేను దేవునికి సేవ చేయాలంటే ఏ విధంగా ఉండాలి, తన మెడలో ఒక పువ్వునై ఉండాలి, మాలలోని ఒక పువ్వునై ఉండాలి, తన పాదధూళిలో ఒక రేణువునై ఉండాలి, అదేవిధంగా తన యొక్క రాగంలో ఒక గానాన్నై ఉండాలి నేను అని చెప్పి అటువంటి ఊహలు ఎన్నో ఉండి నాలో నేను ఎన్నో దైవికమైనటువంటి పాటలను పాడుతూ నన్ను నేను దేవునికి సమర్పించుకోవటం జరిగింది. దేవుని పిలుపు అనేది ఉంటే ఈ విధంగా ఉంటుంది అనుకుంటా అని అనిపించింది. ఎందుకంటే నేను ఈ విధంగా మఠవాసు జీవితానికి రావాలని అనుకునేటప్పుడు మా అమ్మ తరఫున సమ్మతం ఉన్నప్పటికీ కూడా మా అన్నదమ్ములు వారికి ఇష్టం లేకపోయింది. అయితే వాళ్ళందరూ ఏమన్నారంటే, నీకేం తక్కువ, నీకు తెలివి తక్కువ, లేకపోతే నీకు అందం తక్కువ, ఎందుకు నీవు మఠవాసు జీవితానికి వెళ్ళాలి అని చెప్పి వాళ్ళు నన్ను వేధిస్తూ ఉండేవాళ్ళు. అయితే నేను అన్నాను, నాకు దేవునిలోని
లీనమై దేవుని యొక్క సేవ చేయాలన్నదే నా కోరిక. పట్టు వదలకుండా గట్టిగా చెప్పటం వలన వారు ఏమీ అనకుండా నన్ను దేవునికి సమర్పించుకోవటానికి వారందరూ కూడా ఒప్పుకోవడం జరిగింది. సంతోషంతో నేను నా మఠవాస జీవితంలోనికి నేను అడుగు పెట్టడానికి, ట్రైనింగ్ పొందటానికి నేను వేగవరం రావటం జరిగింది. వేగవరానికి ట్రైనింగ్ అయి వచ్చినటువంటి నాలో నాకు ఎన్నో ఆలోచనలు, దేవుని ఎడల ఇంకా అపారమైనటువంటి ప్రేమ పెరిగి నేను ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి నాలో నేను తాపత్రయపడేదాన్ని. అయితే కొన్ని కొన్ని సందర్భాలలో ఇంగ్లీష్ నేర్చుకోవటానికి, ఇంకా బైబిల్ అది ఇంగ్లీష్లో చదవటానికి కానీ అవన్నీ కూడా కొన్ని ఇబ్బందులను నేను ఎదుర్కొన్నాను. అలాంటి సమయాలలో మా యొక్క ఫార్మేటర్స్ వారందరూ కూడా నాకెంతో సహకరించడం జరిగింది. అయితే కొన్ని కొన్ని సందర్భాలలో వాళ్ళకి కూడా సహన శక్తి తక్కువై వారు కూడా నా మీద కొంచెం కోపంగా ఉండటము, నేర్చుకోవటం లేదన్నటువంటి కోపం నా మీద చూపించటం నాకెంతో బాధ అనిపించేది. కాకపోతే అవన్నీ కూడా నా మంచికే, నేను బాగా చదవాలన్నటువంటి దృక్పథంతో వాళ్ళు నన్ను ఈ విధంగా చేస్తున్నారు, ఈ విధంగా కోపడుతున్నారు, అదన్నీ నా మంచికేనన్నటువంటి మరి ఒక మంచి అభిప్రాయంతో నేను వాటిని అన్నిటినీ కూడా తీసుకొని ముందుకు నడిచేదాన్ని. అయితే కొన్ని ఈ పనికి కానీ చదువుకు కానీ ఇంకా సేవా కార్యక్రమాలకు కానీ దేనికి కూడా వెనకాడేదాన్ని కాదు. అన్నిటినీ కూడా నేర్చుకోవాలి, అన్నీ చేయాలి, అన్ని దేశాలలోనూ కూడా నేను వెళ్ళాలి, సువార్త సేవ అనేది ప్రపంచ నలుమూలలా కూడా చాటి చెప్పబడాలి అన్నటువంటి ఆలోచన నాకు చిన్నతనం నాటి నుండి ఉన్నటువంటిది నాలో ఇంకా ఎక్కువయ్యి వాటిని నేను చేయాలన్నటువంటి దృక్పథంతో ఉండేటప్పుడు ఒక్కసారిగా నాకు పోస్లెన్సీలో ఉండేటప్పుడు అనారోగ్యానికి గురి అయి నాకు అనుకోకుండా ఎప్పుడు ఆస్మా వచ్చేదో తెలీదు, దగ్గు జలుబు అటువంటివన్నీ కూడా నన్ను పట్టి పీడించేవి. అయితే మా అమ్మ వాళ్ళు చూసినప్పుడు చిన్నప్పటి నుండి నీకు లేనటువంటి జబ్బులు ఇప్పుడు రావటం ఏంటి, అవసరం లేదు, బీఎస్సీకి నేను సర్టిఫికేట్ తప్పిస్తాను, నువ్వు చదువుకుందో కానీ ట్రైనింగ్కి వెళ్ళనవసరం లేదు అని నన్ను ఎంతో నీరుకారిచ్చేటట్టు వారు చేసేటప్పుడు నాకు చాలా బాధ అనిపించేది. అయితే ఒకనాడు మా అన్నయ్య బీఎస్సీ అప్లికేషన్ తీసుకొచ్చి ఫిల్అప్ చేయమనేటప్పుడు నేను కూర్చొని ఎంతగానో బాధపడి ఏడుస్తూ రాశాను, కానీ అది ఇంకా సగం కూడా రాయలేదు. నేను సడన్గా నిద్రలోకి వెళ్ళిపోయాను, ఏమైందో నాకే తెలీదు. తర్వాత నిదానంగా నేను చూస్తూ ఉంటే నా పాత గుడిలోని అక్కడ బ్రిటిష్ నాటి కాలంలో కట్టినటువంటి గుడిలో నేను అన్నిటినీ కూడా హైందవ సహోదరుల యొక్క విగ్రహాలను స్వరూపాలను నేను చూస్తూ ఉన్నాను. అయితే ఇంద్రుడు 10 తలకాయలతోనూ, అదేవిధంగా మరి ఈశ్వరుడు మెడలో పాముతోనూ, ఆ విధంగా చాలా అన్నది మరి వీరేం చేశారు, యేసుప్రభుని ఎక్కడ దాచిపెట్టారు, ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అన్నటువంటి నాలో ఆలోచనలు. నేను అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండలేదు ఆ గుడిలో. నేను బయటకు వెంటనే తిరిగి వచ్చి అక్కడ గ్రోటో దగ్గర మరియతల్లి స్వరూపం దగ్గర ప్రార్థన చేసుకుందామని నేను బయటకు వచ్చినప్పుడు మరియతల్లి స్వరూపం దగ్గర భద్రకాళి త్రిశూలంతో నిల్చొని ఉన్నారు. అయితే నేను భయపడి ఇదేంటి మరియతల్లిని కూడా తీసుకెళ్ళిపోయారు ఎక్కడ పెట్టారోనని నాలో నేను ఆలోచించుకుంటూ బయటకు వస్తూ ఉన్నప్పుడు వెంటనే ఒక పాము నా ఎదురుగుండా వచ్చిన రెండు కాళ్ళ మధ్యలోంచి వెళ్ళింది, కానీ నన్ను ఏమీ చేయలేదు. అయితే నేను నాలో నేను అలనాడు మేరీ మగ్ధలేనమ్మ ఏ విధంగా యేసుప్రభుని ఏం చేస్తారు వీళ్ళు ఎక్కడ పెట్టారు అని అడిగినట్టు నేను కూడా నా యొక్క భావాలన్నింటినీ కూడా వ్యక్తపరచుకుంటూ నాలో నేను బాధపడుతూ యేసుప్రభుని ఏం చేశారని అడుగుతూ నేను మా ఇంటివైపు నడుచుకుంటూ వచ్చేటప్పుడు అక్కడ ప్లేగ్రౌండ్ ఉందండి. ఆ ప్లేగ్రౌండ్లో మరి ఉత్తాను యేసుప్రభు స్వయాన ఆయన ఆకాశం నుండి కిందకు దిగుతూ ఉన్నారు. ప్రభువా నిన్ను ఎక్కడ పెట్టారా, ఎక్కడ ఉంచారా వీళ్ళందరూ కలిసి అని చెప్పి నేను ఆయన పాదాలను పట్టుకొని కిందకు రమ్మని అడుగుతూ ఉన్నప్పుడు నువ్వు నన్ను ముట్టుకోవద్దమ్మా, నీవు వెళ్ళి ప్రపంచ నలుమూలలా వెళ్ళి నా యొక్క సువార్తను చాటి చెప్పు అని చెప్పి అటువంటి స్వరం నాకు వినిపించింది. వినిపించినప్పుడు ఇంకా సరే ప్రభువా అని చెప్పి నేను బయటకు ఇలాగ వస్తూ ఉన్నప్పుడు ఒక చిన్న బాలుడు నా
క్లాస్మేట్ ఒక ఆమె వివాహం చేసుకున్నారు. ఆమెకు ఒక బాబు పుట్టారు. అయితే ఆమె అక్కడ బాబుని అలా పడుకోబెట్టి వదిలిపెడితే ఆ బాబు కింద పడిపోబోయాడు. అప్పుడు నేను వెళ్ళి గబుక్కుమని ఆ బాబును పట్టుకొని, ఏ ఇలాగ పడుకోబెడతావా, ఇలాగ కాదు పిల్లల్ని పడుకోబెట్టేది, ఒక దిండు వేయాలి అని చెప్పి ఆమెకి ఇవ్వడం జరిగింది. వెంటనే మా అమ్మ నన్ను లేపి, మధ్యాహ్నం కూడా ఏం తినలేదు, పొద్దున్న ఏం తినలేదు, నీవు లేగు, లేచి ఇదిగో చపాతీ చేసాను తిను అని చెప్పి నన్ను లేపడం జరిగింది. వెంటనే నేను లేచి మా అమ్మకి నేను ఈ విధంగా వ్యక్తపరిచాను, అమ్మ మీరందరూ కూడా నన్ను పంపించడానికి సమ్మతించటం లేదు, కానీ దేవునికి నేను కావాలి, నేను కన్నటువంటి కళను నేను మా అమ్మకు, మా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా వ్యక్తపరిచాను. వారందరూ కూడా నీ యొక్క సేవ దేవునికి కావాలి, అందుకే ఆయన ఈ విధంగా చూపిస్తున్నారని చెప్పి, నీకెన్ని ఆపదలు వచ్చినా ఎన్ని జబ్బులు వచ్చినా ఆయన నిన్ను తప్పనిసరిగా, నీకు ఏమీ కాకుండా ఆయన నిన్ను కాచి కాపాడతారు, నిన్ను నేను పంపిస్తానని చెప్పి మా అమ్మ, మా ఇంట్లో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఒప్పుకోవడం జరిగింది. నేను కూడా ఎంతో సంతోషంతో, నాకు ఆస్మా ప్రాబ్లము, ఈ జలుబు దగ్గు ఉన్నప్పటికీ కూడా నేను మళ్ళా తిరిగి మరి నోషేటికి వెళ్ళటం జరిగింది. ఎంతో సంతోషించి ఆ దేవాదేవునికి ధన్యవాదాలు అర్పించుకున్నాను. తర్వాత నోషేట్లో కూడా ఒక్కొక్కసారి పాటలు పాడటానికి కానీ, లేదంటే ప్రసంగం చెప్పటానికి కానీ, ప్రార్థనలు చేయటానికి కానీ, నాకంటే ఎక్కువ సీనియారిటీ ఉన్నటువంటి వ్యక్తులు వారికి ఎక్కువ అవకాశం దొరికేది. నాకు తక్కువ అవకాశం దొరికినప్పుడు నేను ఎంతో బాధపడిపోయేదాన్ని. నాకు దొరికినా బాగున్ను, ఆ యొక్క అవకాశం నేను కూడా చేసేదాన్ని కదా అని చెప్పి నా యొక్క అధికారుల మీద నేను నాలో నేను బాధపడేదాన్ని. దేవుణ్ణి నేను ఆ కృపను అడిగేదాన్ని, ప్రభా నాకు ఇప్పించవచ్చు కదా ఈ అవకాశం, నాకు సీనియారిటీ లేదని, ఎక్స్పీరియన్స్ లేదని కదా నాకు ఇవ్వటం లేదు అని చెప్పి నాలో నేను బాధపడేదాన్ని. అయితే తర్వాత నేను ఎప్పుడైతే నా యొక్క మఠ జీవితాన్ని ఈ విధంగా స్వీకరిస్తున్నాను అనేటప్పుడు ఇంకొక అగాధం జరిగింది. అప్పుడు మలేరియా, టైఫాయిడ్, జ్వరాలు రెండు వచ్చి నాకు బాగా ఆయాసం, విపరీతమైన ఆయాసం రావడంతో వీరు నాకు ఆక్సిజన్ అది పెట్టి నాకు ట్రీట్మెంట్లు అవి ఇప్పించారు. ఆ టైంలో నేను అనుకున్నాను నేను సిస్టర్ అవను, నన్ను వీరు సిస్టర్ని చేయరు అని నేను ఎంతో బాధపడి ఏడ్చాను. ఏడుస్తూ ఉన్నప్పుడు నా యొక్క కంపానియన్స్ అంటే నా తోటి సహోదరులు అందరూ వచ్చి నన్ను ఓదార్చి, నిర్మలా నీకేమీ అవ్వదు, ఏ నీకు ఆరోగ్యం బాగుంటుంది, మాతో పాటు నీకు కూడా ప్రొఫెషన్ ఇస్తారు అని చెప్పి నన్ను ఓదార్చేవాళ్ళు. అధికారులు అందరూ కూడా మీటింగ్ పెట్టుకునేటప్పుడు వాళ్ళు ఒకరినొకరు సంప్రదించి మాట్లాడేటప్పుడు వాళ్ళకు అర్థమైంది ఏంటంటే, ఈమె స్వభావం మంచిది, ఆమెకి సేవా దృక్పథం అనేది ఉంది ఆమె మనసులో, మనం ఈమెని ఊరకనే వదిలిపెట్టకూడదు, ఈ జ్వరం ఈ ఆయాసం అనేది వచ్చిపోయేవి, అవి తప్పకుండా ఆమెని విడిచిపెట్టి పోతాయి, ఆమెకు ఉన్నటువంటి గుణాల కంటే అవి ఏమీ ఎక్కువ కాదు అని చెప్పి వారు నాకు ప్రొఫెషన్ ఇవ్వడం జరిగింది. నేను ఎంతో సంతోషంతో, నాకు ఇంత బాగలేకపోయినా కానీ నాకు ప్రొఫెషన్ ఇచ్చారన్న ఆనందం నాలోని ఎక్కువ అవ్వటం వలన నాకు నిజంగా ఎంతో, ఆ రోజు గురించి నేను ఎదురు చూస్తూ ఉన్నాను. ఆ రోజు నేను నిజంగా నన్ను నేను ఒక రోజా పుష్పంలాగా నేను దేవునికి సమర్పించుకునే రోజు కూడా వచ్చింది. నేను ఎంతో దేవునికి ధన్యవాదాలు అర్పించుకోవటం కూడా ఆ రోజు, నా తల్లిదండ్రులు, నా యొక్క తల్లి, నా సహోదరులు వాళ్ళందరూ రావటము, మేమందరం కూడా కుటుంబ సమేతంగా దేవునికి కూడా ధన్యవాదాలు అర్పించుకోవటం జరిగిందండి. కుటుంబీకులు అందరూ చాలామంది హైందవులు అండి. హైందవులు అవడం వలన వారి దైవ కార్యక్రమాన్ని చూసి ఎంతో ఆశ్చర్యపోయి ఎంతో సంతోషించారు. ఎందుకంటే నిజంగా పరిశుద్ధం అనేది, దైవత్వం అనేది నిజంగా ఈ గుడిలో ఉంది అన్నటువంటి వేద సత్యాన్ని వాళ్ళందరూ కూడా పొందగలిగారు. ఎందుకంటే అంతా కూడా పిన్ డ్రాప్ సైలెన్సు, తర్వాత చదువుతున్నటువంటి మాటలలో, మాట పట్టులో
ఉన్నటువంటి అర్థం వాటిని అన్నిటినీ గ్రహించి వారు అన్నారు, నీవు నిజంగా దేవునికి సమర్పించబడినటువంటి బిడ్డవి అని చెప్పి వారందరూ కూడా నన్ను ఎంతో సంతోషంతో ఎంకరేజ్ చేయడం జరిగింది. ఈ విధంగా మొదటి మాట పట్టు ద్వారా నేను నా జీవితంలో అది దేవుని యొక్క కృప వలన తన యొక్క జీవితంలో అడుగుపెట్టినటువంటి నాకు ఆ దేవాది దేవుడు అనేకమైనటువంటి మేలులను చేసి ఉన్నారు. మొట్టమొదటగా నేను వేగవరం అన్నటువంటి కమ్యూనిటీకి వచ్చినప్పుడు నేను కిచెన్లో ఒక సిస్టర్గా ఉంటూ అందరికీ అన్ని సదుపాయాలు, అందరూ చక్కగా భోజనం చేస్తున్నారా లేదానని అన్ని విషయాలను కనుక్కొని అది ఆ యొక్క కిచెన్ డ్యూటీ ఒకటనే కాదు, ఖాళీ ఉన్న సమయాలలోని పక్కన ఉన్నటువంటి మారుమూల గ్రామాలకు కూడా వెళ్ళటం జరిగిందండి. ఈ విధంగా జరుగుతూ ఉన్నటువంటి ఈ ప్రయాణంలో మళ్ళా నన్ను చదువుకోమని చదువుల కోసం కేరళ పంపించున్నారు, కానీ అక్కడ నాకు భాష అనేది నాకు సరిగ్గా రాదు కాబట్టి ఏ విధంగా మాట్లాడాలి, ఎలా ఉండాలి అన్నటువంటి ఎన్నో బాధలు ఇబ్బందులు నేను ఎదురయ్యాను. కాకపోతే అక్కడ ఉన్నటువంటి దేవుడు చెప్తూ ఉంటారు ఏంటంటే, కష్టం ఇచ్చే ముందు ఆయన మన గురించి తప్పకుండా ప్రార్థన చేసి తర్వాతే ఆ కష్టాన్ని మనం భరించగలిగితేనే ఇస్తామంటారు. ఆ విధంగా నా కోసం ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశాన్ని, చదువుకునే అవకాశాన్ని నేను చక్కగా వినియోగించుకోవటం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి లెక్చరర్స్ అందరూ కూడా నాకు సహకరించటం, ప్రత్యేకమైనటువంటి క్లాసెస్ నీకు అర్థం కాకపోతేనమ్మా వచ్చి ప్రాక్టికల్స్ అన్నీ అయిపోయిన తర్వాత వచ్చి మమ్మల్ని అడగమని ఎంతగానో వారు నన్ను ఎంకరేజ్ చేయటం అది జరిగింది. దానివల్ల నేను వాళ్ళకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ని చూసి అయ్యో నా కోసం ఇంత బాధపడుతున్నారే, పెద్ద పెద్ద లెక్చరర్స్ వారందరూ ఎంతగానో చదువుకున్నటువంటి వాళ్ళు అయినా కానీ నా కోసం ఈ విధంగా సహకరిస్తున్నారంటే ఇదంతా దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క సహాయ సహకారాలే అని చెప్పి నేను దేవాదేవునికి కృతజ్ఞతలు అర్పించుకునేదానండి. అయితే కేరళ ప్రాంతంలో ఉన్నానని కూడా భయపడకుండా భాషను నేర్చుకోవటం, దాంతోపాటు ఎక్కడ ప్రార్థనలకైనా వెళ్ళిపోయేదానండి. ఎక్కువ ప్రార్థనలు ఉంటాయి అక్కడ కేరళలోని. అయితే ముసలి వాళ్ళతో సహా అందరూ పొద్దున్నే 4 గంటలు లేచి గుళ్ళకి వెళ్ళటం చూస్తూ ఉంటే అక్కడే నా విశ్వాసాన్ని నేను బలపరచుకోవటం జరిగింది. నిజంగా అంత ముసలితనంలో వాళ్ళు ప్రార్థనకు వెళ్తూ ఉన్నప్పుడు, పూజకు వెళ్తూ ఉన్నప్పుడు నేను ఈ విధంగా ఏ విధంగా ఉండాలి ఇలాగ మంచం మీదనని చెప్పి నేను కూడా వెంటనే స్నానం చేసి నవదన ప్రార్థనలకని దివ్య సప్రసాద బాలయేసు ప్రభు దివ్య బాలయేసు దగ్గరకని, తర్వాత ఇంకా డిఫరెంట్ చర్చెస్కి మన్నానమని కురియాకోస్ గారి దగ్గరికి, ఆ విధంగా ఏ సమయం అనేది కూడా నేను గుర్తించకుండా అందరితో పాటు నేను కూడా గుడికి గుళ్ళకు వెళ్ళేదాన్ని, ప్రార్థన చేసేదాన్ని. మరీ ముఖ్యంగా 2వ శనివారం వస్తే కారిష్ భవన్ అని అక్కడ ఎప్పుడు 24 గంటలు దివ్యసప్రసాద ఆరాధన జరిగేది. సెలవు రోజున ఇంకా ఇక్కడ కూర్చున్నా కానీ సైతాన ఆలోచనలు వస్తాయని చెప్పి అక్కడికి వెళ్ళి 24 గంటల దివ్యసప్రసాద ఆరాధనలో పాల్గొవటం, ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు నాకెంతో నా యొక్క విశ్వాసం ఎంతో బలపడిందని చెప్పగలనండి. అదేవిధంగా ఆ యొక్క చదువులకు కూడా దేవుడు ఎంతో సహాయం చేశారు. నేను నా చదువుకున్న చదువులకి నేను ఎంత నన్ను ఆలోచిస్తే దేవుడు నాకు ఇంకా గొప్ప కార్యాన్ని చేశారు, డిస్టింక్షన్లో పాస్ అయ్యే అవకాశాన్ని ఆ దేవాదేవుడు నాకు కల్పించారండి. అది మామూలు సబ్జెక్టులు కాదు, కెమిస్ట్రీలోనే నాకు డిస్టింక్షన్ రావటం నేను ఎంతో నేను పొందినటువంటి గొప్పతనం కాదు, దేవుడు ఇచ్చినటువంటి మేలు అని అది నేను ఎంతో సగౌరవంగా చెప్పగలుగుతూ ఉన్నాను. ఆ తర్వాత మళ్ళా నేను చదువుకొని వచ్చిన తర్వాత గుడివాడలోని నన్ను పెట్టినప్పుడు నాలో ఉన్నటువంటి తపన, తర్వాత నాలో ఉన్నటువంటి ఆవేదన దేవుని కోసం సేవ చేయాలి, విలేజెస్ వెళ్ళాలి, ఎంతోమంది ప్రజలు దేవుని యొక్క వాక్ కోసం ఎదురు చూస్తున్నారన్నటువంటి తపన నాలో దహించి వేసేదండి ఎప్పుడూ కూడా. అయితే నేను వెళ్తూ ఉంటే నాకు సహకరించే వాళ్ళు తక్కువ అవటం వల్ల నేను కొన్నిసార్లు నేను బాధపడేదాన్ని, సహకరించే వాళ్ళు లేరని చెప్పి నేను బాధపడేదాన్ని, నాలో నేను నేర్చుకునేదాన్ని. అయితే 2-3 సార్లు గ్రామానికి వెళ్ళాను కానీ నా కన్నీళ్లతో వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. ఎందుకంటే నీకు ది విలేజ్ కావాలో, దేవుని యొక్క సేవ కావాలో, లేకపోతే ఎక్కడ ఉంటావో నిర్ణయించుకో అని అన్నటువంటి రోజులు కూడా ఉన్నాయండి.
కానీ నేను దేవుని సేవ చేస్తాను, దానికోసమే వచ్చాను, నేను అదే చేస్తాను అన్నటువంటి దృక్పథంతో నేను ముందుకెళ్ళాను. ఎవరు నన్ను ఏమన్నా పర్వాలేదు, కానీ నేను మాత్రం నా కన్నీటిని దేవునికి సమర్పించి, ప్రభువా ఈ కన్నీళ్లను నువ్వు ఆశీర్వదించు, ఈ గ్రామం పైకొచ్చేటట్టు చెయ్యి, ఈ గ్రామంలో ఉన్న బిడ్డలందరూ కూడా విశ్వాసంలో దృఢపడేటట్టు చెయ్యి నాయన అని చెప్పి వారి కోసం ప్రార్థన చేస్తూ నా కన్నీటిని నా బాధను అంతటిని కూడా ఆ ప్రభు పాదాలు చెంతపెట్టి ఆయనకు సమర్పించడం జరిగిందండి. అయితే ఆ విధంగా ఉన్నటువంటి రోజులలోని అప్పుడు మరి ఎక్కువగా ఈ విధంగా గ్రామాలకు వెళ్ళాలి, సేవ చేయాలి అంటున్నావు కదా, నీకు నా అంతటి నేనే అడిగానండి, నేను ఇన్స్టిట్యూషన్లో ఉంటే ఇలాగే ఉండిపోతాను, నా యవ్వన ప్రాయాన్ని దేవుడికి సమర్పించాలి, నేను సేవ చేయాలి, ఇంకా విలేజెస్ వెళ్తానని అడిగినప్పుడు నన్ను ఆళ్ళపల్లి పంపించారండి. కొత్తగూడెం దగ్గర 50 కిలోమీటర్ల లోపలికి నక్సలైట్ ఏరియా, అక్కడికి పంపించారు. అక్కడ సోషల్ వర్కు, తర్వాత హాస్టలు, తర్వాత అదేవిధంగా పాస్టల్ వర్కు, ఇవన్నిటినీ కూడా చూసుకొని కొండ ప్రాంతం అండి, ఎక్కడ అది అడవి ప్రాంతం, కొండ అంతా కూడా, ఎక్కడ ఏ ఎటువంటి జంతువులు ఉంటాయో కూడా తెలీదు, మనం వెళ్ళాలన్నా రావాలన్నా ఒకటే బస్సు. అలాంటి ప్రాంతానికి కూడా నేను ఎప్పుడూ భయపడలేదు, ఎందుకంటే నాలోని ప్రభు ఉన్నారు, నా వెన్నంటే నా యొక్క దేవదూతలు నాకు తోడున్నారు అన్నటువంటి ఆలోచన నాకు ఎప్పుడు ఉండేది, నాతో ఉన్నారన్న నాకు ఆ యొక్క విశ్వాసం కూడా నాతో ఉండేదండి. అందుకని నేను ఎవ్వరికి ఎప్పుడు ఏం జడవలేదు, వాళ్ళతో పాటు నడిచాను, నక్సలైట్స్తో పాటు నడిచాను, నక్సలైట్స్తో పాటు మీటింగ్స్ కండక్ట్ చేయటము అవన్నీ జరిగినాయి. కానీ వాళ్ళందరూ తన యొక్క సహోదరునిగా నన్ను గుర్తించి నేను చేస్తున్నటువంటి మంచి యొక్క సేవా జీవితం గురించి, ఆ యొక్క సోషల్ వర్క్ గురించి వాళ్ళు నన్ను ఎంతగానో మెచ్చుకునేవాళ్ళు. వాళ్ళు భీమడోలు ప్రాంతానికి రావటం జరిగింది. అయితే భీమడోలులో కూడా కొన్ని సంవత్సరాలు పనిచేస్తూ ఉన్నప్పుడు కొన్ని కొన్ని ఇబ్బందులు అనేవి ఎక్కడైనా సహజం. కాకపోతే నేను ఎక్కువగా నా యొక్క జీవితాన్ని ఎక్కువగా గడిపినది దైవికమైనటువంటి సేవలో, అంటే ప్రజలతో ఎక్కువగా గడిపేదాన్ని, విలేజెస్ వెళ్ళటము, తర్వాత ఈ లే అసోసియేషన్ తయారు చేయటము, మర్యాదల సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడపటము, తర్వాత హౌస్ విజిటింగ్ అని వాళ్ళ కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయటం, వాళ్ళ బాధలను వినటం, వాళ్ళ బాధలను అన్నింటినీ కూడా ప్రభు పాదాలు చెంత పెట్టడం, అదే నాకు ఒక ధ్యేయంగా నేను భావించి ఎవరు ఎక్కడ ప్రార్థన ఉన్నదన్నా కానీ నేను ముందు ఉండేదాన్నండి. తర్వాత అక్కడ ఒక అది ఏంటంటే అస్సలు డబ్బులు లేకుండా బాధపడుతున్నటువంటి బిడ్డలు ఎంతోమంది ఉన్నారు. అయితే వాళ్ళు వచ్చి వాళ్ళ వైద్య సేవలు చేయించుకోవటానికి వారికి అవకాశం ఉండేది కాదు. అయితే మారుమూల గ్రామాల్లోని ఆదివారం పూట నెలకొకసారి ఆదివారం పూట క్యాంప్స్ అరేంజ్ చేయటము, డాక్టర్ గారిని తీసుకెళ్ళటం, ప్రత్యేకంగా వాళ్ళకి ఉచితమైనటువంటి సేవలను అందించటం, అలాంటివన్నీ కూడా చేయటం వల్ల నేను ఎంతో ఆనందించేదాన్ని. దైవికంగా నేను చేస్తున్నటువంటి, నేను వచ్చినటువంటి ఈ యొక్క సేవా జీవితానికి ఆ యొక్క అంటే అర్థం, పరమార్థం ఉన్నదాన్ని నేను ఎంతో సంతోషించేదాన్ని. దానికి ప్రతిఫలంగా దేవుడు నా కుటుంబాన్ని కూడా ఎన్నో విధాలుగా దీవించి ఆశీర్వదించారండి. కన్యాస్త్రీ జీవితానికి వచ్చేటప్పుడైతే మా అమ్మగారు అనేవాళ్ళు, నీ కోపానికి నువ్వు 2వ రోజునే నువ్వు గోడ దూకి వచ్చేస్తావని చెప్పి, కానీ అటువంటి కోపాన్ని దేవుడు ఎంతో ప్రేమగా మలిచి మరి ఆ యొక్క ఆత్మీయ వరాలను, అనుగ్రహాలను నా మీద కుమ్మరించి మరి ఈ యొక్క ఉన్నత స్థానంలో మరి వేగవరం గ్రామాన్ని, వేగవరం యొక్క కమ్యూనిటీకి తీసుకొచ్చి ఇక్కడ కృష్టి రోగుల మధ్యన నన్ను ఉంచి మరి వారికి అందరికీ కూడా సేవ చేయడానికి నాకు ఈ యొక్క అవకాశాన్ని కల్పించారు ఆ తండ్రి. అదేవిధంగా ఇక్కడ మారుమూల గ్రామాల్లో 5 గ్రామాలు ఉన్నాయి, ఆ గ్రామాలకు వెళ్ళటం, ఆ గ్రామాల్లో ఉన్న ప్రజలను సందర్శించటం, ఆ తర్వాత HIV పిల్లలు, ఎయిడ్స్ పిల్లలు ఉన్నారు వారికి సేవ చేసుకోవటానికి, కృష్టి రోగుల పిల్లలు ఉన్నారు వాళ్ళకి సేవ చేసుకోవటానికి, మరి ఫార్మేషన్ అవుతుందండి, ఆ ఫార్మేషన్లో పిల్లలకు ఒక సుమాత్రికగా ఉండటం, సుమాత్రికగా ఉండి వారిని మంచి మార్గంలో నడిపించటం, ఇటువంటి సేవా కార్యక్రమాలకు అన్నిటికీ కూడా ఆయన ఇటువంటి మంచి అవకాశాన్ని కల్పించినందుకు గాను ఆ దేవాదేవునికి నేను ఎంతో ధన్యవాదాలు అర్పించుకుంటూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, నన్ను మలచిన దేవ అన్నటువంటి ఈ దివ్యవాణి ఛానల్ను చూస్తున్నటువంటి మీకు అందరికీ కూడా నాది ఒకటే విజ్ఞప్తి, అందరూ కూడా చాలామంది తల్లిదండ్రులు మరి తమ బిడ్డలను ఇంజనీర్లని, డాక్టర్లని, ఇంకా
పైలట్స్ అవ్వాలని, ఇంకా అనేక కార్యక్రమాలకు అనేక ఉద్యోగాలకు పంపుతూ ఉన్నారు. అవన్నీ ఇప్పుడు కామన్ అండి. కానీ దైవసేవ అనేది దేనితోనూ కూడా మనం కంపేర్ చేయలేనిది. దైవసేవ అనేది మనం దేనితోనూ కంపేర్ చేయలేనటువంటి అది దైవ పిలుపు. మనం మన యొక్క జీవితాన్ని ఏ విధంగా జీవిస్తున్నామనేది పిల్లలు చూస్తూ ఉన్నారు. మనం దైవికంగా నడుచుకుంటూ, తల్లిదండ్రులు మరి ముఖ్యంగా దైవికంగా దేవునిలో ఉంటూ బిడ్డలకు కూడా ఆ విధంగా దైవికమైనటువంటి విలువలను ఇస్తూ, వారు కూడా గురుత్వ జీవితానికి, కన్యాస్త్రీ జీవితానికి అంకితం అవ్వడానికి తల్లిదండ్రులుగా మీరు ప్రార్థన చేస్తూ, వారిలో కూడా అటువంటి బీజాలను నాటి ఆ బీజాలను మొలకెత్తించే బాధ్యత కూడా తల్లిదండ్రులుగా మీకు చెప్తూ ఉన్నానండి. మీరందరూ కూడా సహకరిస్తేనే ఈ యొక్క రక్షణ కార్యక్రమం అనేది కొనసాగుతూ ఉంటుంది. లేదంటే అలనాడు యేసు ప్రభు ఆ విధంగా ఆలోచించని ఎడల మనకు రక్షణ అనేది వచ్చేది కాదు. అదేవిధంగా యేసు ప్రభు గారు ఒక్కరే తల్లికి, మరియ తల్లికి కుమారుడు ఒక్కడే. ఆమె అయ్యో నేను నా కుమారుని నేను దాచుకుంటాను, ఈ శిలువ మరణం ఆయనకు వద్దు అని చెప్పి ఆమె తను తాను దాచుకోలేదు. కానీ లోక రక్షణార్థమై అందరికీ కూడా ఇది దేవుని యొక్క ప్రణాళికగా తను లోకానికి అర్పించింది. తన ఏకైక కుమారుణ్ణి లోకానికి అర్పించబట్టే మనకందరికీ కూడా రక్షణ అనేది వచ్చింది. అందుకే ఇహలోకంలో జీవిస్తున్నటువంటి మనం అందరం కూడా అయ్యో నాకు ఒక్క కుమారుడే ఇద్దరే అని మనం మనల్ని మనం కుడి భుజాన ఒకళ్ళని, ఎడమ భుజాన ఒకళ్ళని మనం దాచుకుంటే మనకి లోకంలో రక్షణ అనేది మనకి దొరకదు. అందుకనే మనం ఏం చేయాలంటే మనం ఆత్మీయమైనటువంటి దైవికమైనటువంటి జీవితాన్ని మనం ఆశించి జీవిస్తూ మన బిడ్డలకు కూడా మనం ఇచ్చినటువంటి వారమైతే ఎంతో దానిలోని అర్థం, పరమార్థం అనేది ఉందండి. శాశ్వతమైన సంతోషం, శాశ్వతమైనటువంటి నిజ ఆనందం అనేది మనం ఇక్కడ కాదు దాచిపెట్టుకోవాల్సినది, పరలోకంలో అని ప్రభు చెప్తూ ఉన్నారు. ఇహలోకంలో దాచిపెట్టిన దానికి తుప్పు పడుతుంది, చెదలు పడతాయి అంటూ ఉన్నారు. కానీ పరలోకంలో దాచిపెట్టినది అది ఎప్పటికీ కూడా ఎవరు దొంగిలింపలేనటువంటి ఆస్తి అండి. దాన్ని మీరు ఒక్కసారి గుర్తించి గమనించి దాని ఎడల మీరు ఆసక్తి కలిగి ఉండాలని మరీ మరీ నేను మీ అందరినీ కోరుతూ ఉన్నాను. ఈ సమయంలో దైవికమైనటువంటి కార్యాల్లో పాల్గొని దైవికంగా ఉంటూ బిడ్డల్ని కూడా ఆ దైవ మార్గంలో నడిపిస్తూ గురువులుగాను, కన్యాస్త్రీలుగాను వారికి పిలుపునిచ్చేటటువంటి తల్లిదండ్రులుగా మారమని నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నానండి. దివ్యవాణి ఛానల్లో నాకు ఇచ్చినటువంటి అవకాశానికి బట్టి ఆ దివ్యవాణి ఛానల్ అధికారులకు, ప్రేక్షకులకు, మరి అదేవిధంగా ఆ యాజమాన్యానికి అందరికీ కూడా సగౌరవంగా ధన్యవాదాలు అర్పిస్తూ ముగిస్తున్నానండి.